విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం మూసడిపల్లి గ్రామంలో పులి కలకలం. ఆవు పేని చంపిన పులి. భయాందోళనలో పరిసర ప్రాంతాల ప్రజలు. మా గ్రామాలను వదలని పులి. అటవీ శాఖ అధికారులు వెంటనే చొరవ తీసుకుని పులి బెడద నుంచి మాకు విముక్తి ఇప్పించాలని గ్రామ ప్రజలు. మూసడిపల్లి గ్రామ రైతు ఎల్లప్ప గోవింద్ అనే రైతుకు చెందిన ఆవు దోడపై దాడి చేసి చంపిన పులి అని, పాదముద్రలు చూసి పులిలా ఉంది అని గ్రామస్తులు బయటకు రావడానికి భయపడుతున్నారు. రాత్రి ఎప్పుడు కట్టినట్టే పాకలో నాలుగోట్ల దగ్గరే కట్టేసి వెళ్ళాం. మరి ఏ టైం ఎప్పుడు వచ్చిందో పులి వచ్చింది. వచ్చి ఒక ఆవుని చిన్న బకరింది కానీ ఆవు సైడ్ అయింది. పెయ్యను మాత్రం కొట్టేసి చాలా దూరం ఈడ్చుకెళ్ళిపోయింది. పొద్దులేసి అందరం చూసి అడిగిలు అయ్యి చూసి పసిగెడితే దగ్గర ఒక అర కిలోమీటర్ దూరం దాకా ఈడ్చుకెళ్ళట్టే అక్కడ ఉంటే అప్పుడు అందరం పసిగట్టాము. మీకు తెలియపరుస్తున్నాం. అది పులి అనే అడుగులు చూసి పసిగట్టాము. లేకపోతే అంతవరకు మాకు తెలియదు ఎవరు ఇప్పు పోనరు అనుకున్నాను. పెయ్యకు మా గ్రామంలో రాత్రి పులి దిగిందండి. పులి దిగి ఎల్లప్ప శ్రీరామ రైతు ఆవు పేని దూడపైన తీసుకుని వెళ్ళి చాలా దూరం ఒక అర కిలోమీటర్ వరకు తీసుకెళ్ళిపోయి తినేసింది. అది పులి అని అంత కరెక్ట్ మేము ఎలా చెప్పగలమంటే అడుగులు చాలా పెద్దవి ఉన్నాయి. అందులోకి వచ్చి పాప ఆయన చాలా రోజులు పెట్టి చాలా కష్టపడి పెంచుకుని ఆవు పేని తినేసింది. చాలా దారుణంగా లాక్కెళ్ళిపోయి చాలా దూరం వరకు లాక్కెళ్ళిపోయిందండి. ఆ విషయం వరకు మీకు ముందుగా తెలియజేయమని తర్వాత పాజిటివ్.